హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామజోగేష్ శాస్త్రి గారు మనకు తెలుసు, దేవరాలో 4 సాంగ్స్ ఆయన రాశారు, సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా చూస్తాం. ఇప్పుడు ఆయన చేసిన ఒక ట్వీట్ అది చిరంజీవి గారిని ఉద్దేశించి చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి ఇంతకు ఆయన ఏం ట్వీట్ చేశారో, అది చిరంజీవి గారికి ఏ విధంగా రిలేట్ అవుతుంది, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజల మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరమి గారిని వారితో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో అంతకుముందు కొట్టాల శివ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, అందరూ బాగుంటారు అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసరికి దాన్ని ఆయన చాలా మంది సోషల్ మీడియాలో చిరంజీవి గారిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని చెప్పేసి విస్తృతంగా ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పుడు అలాంటిదే రామజోగేష్ శాస్త్రి గారు ఒక ట్వీట్ చేశారు, సేమ్ రిలేటెడ్ అటు అలాగే ఉంది, అది కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఇంతకు ఆయన ఏం ట్వీట్ చేశారు, అది నిజంగా చిరంజీవి గారికి అప్లికేబుల్ అవుతుందా లేదా, ఏంటి న్యూస్ పైన మీ ఒపీనియన్? ఈ వార్త ఏదైతే ఫ్రీడమ్ అనే డైలాగ్ ఉందో ఈ డైలాగ్ ను పట్టుకొని ఇప్పుడు ఈయన రెండో వ్యక్తి రియాక్ట్ అవడం, కొరటాల గారు అన్నప్పుడు కూడా ఇదే వివాదం అయింది, చిరంజీవి గారి మీదే అన్నాడు. అంటే ఆచార్య సినిమా చెడిపోవడానికి కారణం చిరంజీవి గారి అనేది ఆ రోజుల్లో కూడా వార్తలు బాగా వచ్చాయి. రామ్ చరణ్ క్యారెక్టర్ ఏదో చిన్న గెస్ట్ రోల్ ఏదో ఉంటే దాన్ని పెంచి 40 నిమిషాలకి సాగదీసి దాన్ని అలా తీయడం కోసం కథలో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ అన్ని పక్కకు పోయాయి ఆచార్య సినిమాలో అని చెప్పేసి ఆ రోజుల్లోనే వార్తలు వచ్చాయి. దాంతో కొరటాల గారు ఆ సినిమా మేకింగ్లోనే ఇంట్రెస్ట్ పోయి సరిగా డైరెక్షన్ చేయలేకపోయారు అన్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత కూడా కొరటాల గారు ఒకటి రెండు సందర్భాల్లో ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం, చిరంజీవి గారు అయితే వాళ్ళ తెరవీరే లాంటి ఈవెంట్లో కూడా వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్లు శ్రద్ధగా తీయాలి అది ఇది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అది కూడా వైరల్ అయింది. అంటే కొరటాల మీద కావాలని కామెంట్ చేశారు అన్నట్టుగా. ఇదంతా ఒక యాంగిల్ అయితే ఇప్పుడు కొరటాలకు అవకాశం వచ్చింది, ఆయన ఒక వ్యాఖ్య చేశారు, అది చిరంజీవిని ఉద్దేశించి చేయలేదని తర్వాత ఆయన చెప్పుకున్నాడు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, సో పక్కనుండి పనిలో మనం వేలు పెడితే పని పాడైపోతుంది, అలా వేలు పెట్టకుండా ఉంటే చాలు, అంతకంటే సంతోషం ఏముంది, ఆ పని సక్సెస్ఫుల్గా అవుతుంది అని చెప్పేసి కొరటాల ఇంటర్వ్యూ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు. ఆయన చెప్పిన పద్ధతి బాగానే ఉన్నా అది ఎందుకో డౌట్ వచ్చింది అందరికీ. సో మెగా ఫ్యాన్స్ కొరటాల మీద కొద్దిగా నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటే ఆయన మరొక ఇంటర్వ్యూలో వేరే మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిఫై చేశారు, నేను చిరంజీవి గారిని ఉద్దేశించో మరొకటో అనలేదు, నేను అన్నది వేరు కానీ దాన్ని వేరే దానికి ఆపాదించారు, అందుకే నేను అసలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను, సోషల్ మీడియాలో అంతా కూడా మనశ్శాంతిని చెడగొట్టేవే ఉంటాయని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మీద తనకున్న ఒపీనియన్ కూడా చెప్పాడు. చెప్పి నా ఉద్దేశం వేరేది, ఎందుకంటే మన పని మనం చేసుకుంటే ఆ పని సక్సెస్ అవుతుంది అనేది తప్పితే వేరేది కాదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు సినిమా హిట్ అయింది, మొదటి రోజు మిక్స్డ్ టాక్ ఉన్నా తర్వాత రోజుకి వచ్చేసరికి అది కొద్దిగా పాజిటివ్ టాక్ అయింది, ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి పాజిటివ్ టాక్తో సినిమా దూసుకెళ్తుంది. ఇంకా రాజమౌళి కర్స్ అని లేకపోతే సినిమా కొరటాల మళ్ళీ ఆచార్యలాగా తీసారని ఏ కంప్లైంట్లు లేవు, చిన్నపాటి మైనస్లు ఉన్నాయి సినిమాలో, అది ఎలాగో కాదనిలేము. కమర్షియల్ సినిమా అంటేనే కొన్ని రకాల మైనస్లు కొన్ని రకాల ప్లస్లు, ఆ మైనస్లను కూడా డైరెక్టర్లు తెలిసే చేస్తారు, ఎందుకంటే ఆ సినిమా వర్కౌట్ అవ్వడమే వాళ్ళకి ఇంపార్టెంట్, ఇట్లా రకరకాలుగా వెళ్ళిపోతుంటాయి. మొత్తానికి వర్కౌట్ అయింది, దాంతో ఈ యునానిమస్ రిజల్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు సినిమా యూనిట్. ఇందులో సినిమాకి మొత్తం సాంగ్స్ రాసి టైటిల్ సింగిల్ కార్డు వేసుకున్న లిరిక్ రైటర్ ఎవరైనా అంటే రామజోగేష్ శాస్త్రి గారు. ఈ మధ్యకాలంలో ఆయన ఏ సినిమాకి రాసినా మొత్తం సింగిల్ కార్డులు పడుతున్నాయి, అట్లా ఈ సినిమాకి సింగిల్ కార్డు పడింది. సో ఇందులో ముఖ్యంగా రెండు పాటలు అయితే బాగా పేరు తెచ్చుకున్నాయి, ఆయుధ పూజ సాంగ్ కావచ్చు, ఆ మెలోడీ సాంగ్ కావచ్చు, ఎందుకు పుట్టిందో అనే సాంగ్, ఇట్లా మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆయన ఎంజాయ్ చేయకుండా ఉన్నట్టుండి ట్విట్టర్లో ఇది పెట్టారు, ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి. దాంతో మెగా ఫ్యాన్స్ మళ్ళీ వచ్చారు, వచ్చేసి ఇక చిరంజీవి గారినే అన్నాడు అని చెప్పేసి ఆయన్ని బాగా యూజ్ చేయడం మొదలెట్టారు, ట్రోల్ చేయడం కావచ్చు ఈ రకంగా. దాంతో సాయంత్రానికి రామజోగేష్ శాస్త్రి గారికి విషయం అర్థమైంది, మనం చేసిన ట్వీట్ రాంగ్గా వెళ్ళింది అని చెప్పి. ఆల్రెడీ కొరటాల గారు తన ట్వీట్కే తన మాటకే తిరిగి తాను ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, చెప్పుకున్నాడు కూడా. అంతా చూసిన తర్వాత ఈయన ఎందుకు మరి ఆ విధంగా తొందరపడి చేశాడు అనే డౌట్ అయితే వస్తుంది, బహుశా కాన్షియస్గానే చేశాడా. ఆయన ఇప్పుడున్న స్టార్ లిరిక్ రైటర్స్లో ఆయన ఒకరు, మనకున్న స్టార్ లిరిక్ రైటర్లో 4 5 ఉన్నారు, అన్ని పెద్ద పెద్ద సినిమాలు అన్నిటికీ వాళ్ళే రాయాలి, పెద్ద హీరోలు కనీసం 10 మంది దాకా ఉంటే ఈ 10 మంది సాంగ్స్ వాళ్ళే రాయాలి, తక్కువ చాలా తక్కువ లిరిక్ రైటర్లు కొత్త వాళ్ళు రావడం, అటువంటి పరిస్థితుల్లో ఆయన మరి సినిమా మెగా ఫ్యామిలీ నుంచి అవకాశాలు అందుకునే ఉద్దేశం లేదా, మరి ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేశారు చూస్తే ఆయన అన్ఇంటెన్షనల్గా చేశాడేమో అన్నట్టుగా ఆయన తిరిగి ఇచ్చిన సమాధానం కనిపిస్తుంది. ఆయన ఏమన్నాడంటే మొత్తం సాయంత్రానికి బాగా వైరల్ అయ్యి ట్రోలింగ్ అవుతుండేసరికి ఓరు నాయనో అని చెప్పేసి నెత్తి పట్టుకున్నాడు, పట్టుకొని ఓరు నాయనో నేను ఏదో అంటే అది ఎక్కడికో దారి తీస్తుంది, నా ఉద్దేశం అది కాదు, కొరటాల గారు టెక్నీషియన్లకు ఫ్రీడమ్ ఇస్తాడు, సో ఆయన ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల టెక్నీషియన్లు మంచి అవుట్పుట్ ఇస్తారు, సో నేను దాని గురించి మాట్లాడానని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చాడు. సో ఈ వ్యాఖ్యలో ఎక్కడ కూడా చిరంజీవి గారికి సంబంధించిన మెన్షన్ చేయలేదు. సో ఆయన నేను అన్ఇంటెన్షనల్గా వేరే ఉద్దేశంలో అన్నాను కానీ ఇది వేరేగా వెళ్తుందని చెప్పేసి ఆయన ముందుగానే జాగ్రత్త పడ్డాడు, కానీ ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా ఉందంటే ఏదైనా సరే సెలబ్రిటీలకు సంబంధించి ఒక విషయం గంటల వ్యవధిలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్కి వెళ్ళిపోతాయి,
గంటల వ్యవధిలోనే. కాబట్టి లక్షల మంది చూసేసి రియాక్ట్ అవడానికి అక్కడ స్కోప్ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మొత్తానికి ఆయన ఏదో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, కొంతవరకు ఓకే. ఇది ఇక్కడ పరిస్థితి. కొట్టాల శివది వివాదం అయినప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడారు కొట్టాల శివ గారు. చిరంజీవి గారు ఫోన్ చేసి తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొడతామని కూడా ఆయన క్లారిటీ ఇచ్చేస్తారు. అంటే ఆ విమర్శలు వస్తున్నప్పుడు ఈయన ఫుల్ స్టాప్ పెట్టేయడం చూసాం మనం. సో అటువంటిది మళ్ళీ రామజోగి గారు శాస్త్రి ఏమన్నా చెప్తారంటారు? అంటే చిరంజీవి గారు ఫోన్ చేసి మాట్లాడింది ఇప్పుడు సందర్భంలో కాదు. నిజానికి ఆయన ఎప్పుడు చేశాడంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడే చేశాడు. ఫ్లాప్ అయినప్పుడే ఆయనకు మెసేజ్ చేశాడట. మెసేజ్ చేసి సరే మనం సక్సెస్ కొట్టలేకపోయాము, నువ్వు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతావు అని చెప్పేసి ఆయనకి మెసేజ్ చేసినట్టుగా కొరటాల గారు చెప్పారు. అంటే డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి బహుశా చిరంజీవి గారు సూచించిన మార్పులు తేడా కొట్టడం వల్లే ఆయన రిలీజ్ అయ్యి చేసిండొచ్చు. అంటే తన తప్పుని అక్కడ ఒప్పుకోవడానికి ఆయన సిద్ధపడి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఆ క్యారెక్టర్ విషయంలో నిజంగా చూస్తే తెలిసిపోతుంది ఈ క్యారెక్టర్ కథ నుంచి ఎక్కువ డీవియేషన్ వెళ్ళి బాగా ఎక్కువ చేశారు అని చెప్పి. సో ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా కలెక్టివ్ మిస్టేక్సే, కేవలం ఒక వ్యక్తి మీద వేయడానికి కూడా లేదు. ఒక్కోసారి కథ బాగలేకపోయినా ట్రీట్మెంట్ అద్భుతంగా ఇచ్చి హిట్ కొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో ట్రీట్మెంట్ కూడా సరిగా ఉండదు ఆచార్య సినిమాలో. అందుకే ఆడియన్స్ భయపడ్డారు. దేవర కూడా ఆచార్య వైప్స్ వస్తున్నాయి, ఆచార్య లాంటి షార్ట్స్, ఆచార్య లాంటి గెటప్స్, పేర్లు కూడా అక్కడేమో బసవాన్ ఉంటుంది విలన్ పేరు, ఇక్కడేమో భైరవ అని ఉంటుంది, ఈ టైప్ లో పేర్ల కంపారిజన్ కూడా వచ్చింది. అవును, కాబట్టి ఆ భయం అయితే ఆడియన్స్ లో కలిగింది. కానీ తన టేకింగ్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మీద ఒకలాగా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద ఒకలాగా ఉంది, అది తెలిసిపోతుంది అన్నమాట. సో అందులో కలెక్టివ్ మిస్టేక్స్ అనే అనుకోవాలి తప్పితే దాని విషయంలో ఎవరో ఒకరి మీద నిందలు వేసి కామెంట్లు చేసుకోవడం అనేది ఇంత పెద్ద స్థాయి వ్యక్తులకి సరైంది కాదు. అయితే వాళ్ళు ఇంటెన్షనల్ గా చేయకపోయినా కింద వీళ్ళు మాట్లాడుకోవడం అనేది తలనొప్పిగా తయారైంది ఫ్యాన్స్ అనే వాళ్ళు మాట్లాడడం. సో కొరటాల శివ గారు అటు చిరంజీవి గారితో రామ్ చరణ్ గారితో కలిసి తీసిన సినిమా ఆచార్య సినిమా ఏ విధమైన రిజల్ట్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. సో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో అంటే రామ్ చరణ్ గారితో కానివ్వండి, చిరంజీవి గారితో కానివ్వండి ఉంటుందా? రామ్ చరణ్ గారికి స్టోరీ చెప్పినట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి, మరి వీళ్ళ ప్రాజెక్ట్ ఏమైనా పట్టాలేకే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? నిజానికైతే కొరటాల గారు రామ్ చరణ్ గారికి ఆచార్య టైంలోనే కొద్దిగా క్లోజ్ అయ్యి ఒక కథ లైన్ వినిపించారనేది గతంలో వార్తలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే రామ్ చరణ్ గారిని నిజానికి కొరటాల గారు ఆ సినిమాలో పెట్టే ఉద్దేశంలో లేరు. అయినా సరే బలవంతంగా రావాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఆయనకు వేరేగా ఒక లైన్ వినిపించడం అది నచ్చడం ఇదంతా జరిగింది. కాకపోతే ఎప్పుడైతే ఈ సినిమా దెబ్బతిందో అది పక్కకి వెళ్ళిపోయింది, అసలు ఆ ప్రాజెక్ట్ ఊసే లేకుండా పోయింది. ఇది ఇక్కడ జరిగిన మిస్టేక్. పైగా ఆ ప్రాజెక్ట్ టైంలో చిరంజీవి గారే పిలిచి మరీ ఆయన కథ రాయమని చెప్పేసి అవకాశం ఇచ్చారు కాబట్టి అది చిరంజీవి గారి ఇనిషియేటివ్తో జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ కొరటాల గారు చిరంజీవి గారితో సినిమా తీసే అవకాశం అయితే పెద్దగా కనపడటం లేదు. కానీ రామ్ చరణ్ గారితో అయితే ఏ కథ అయితే అప్పుడు చెప్పి ఉన్నాడో ఆ కథ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే కొరటాల గారు చెప్పిందే నా దగ్గర 10 కథలు ఉన్నాయి, ఆ 10 కథలతో సినిమాలు తీసేసి ఆపేస్తా అన్నాడు గతంలో ఒకసారి. ఇప్పటికి ఒక 4 సినిమాలు 5 సినిమాలు అయినాయి ఓవరాల్ గా. అవును, సో కాబట్టి ఆయన దగ్గర ఉన్న ఆ బెస్ట్ కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బెస్ట్ యాక్టర్స్ తోనే తీయాలనేది ఆయన ఆలోచన. ఓకే, ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే మహేష్ బాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బెస్ట్ యాక్టర్స్, తెలుగులో ఉన్న టాప్ యాక్టర్స్. సో అందులో భాగంగా రామ్ చరణ్ గారితో కూడా ఇటువంటి ప్రాజెక్ట్ ఉంటుంది అనేది అంచనా. పైగా ఈ దేవరా సినిమా అనేది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా కూడా మంచి పేరు తెచ్చుకుంటుంది, పాన్ ఇండియాలో క్లిక్ అవుతుంది కూడా, హిందీ బెట్లో కావచ్చు, ఇటువైపు కర్ణాటక కావచ్చు క్లిక్ అయింది. సో ఆయన ఇమేజ్ కూడా కొంత యాడ్ అయ్యి రామ్ చరణ్ గారికి మరొక పాన్ ఇండియా సినిమా వచ్చింది.